आमात्र गौरव उंटे लेने अदेवर अला अंटो गौरव मटल का चतल्लो उत चेत का पड़ना दिन नेगल कनीसम आलोचलगा मंचेदो चेदो निर्णय एदो ना तोचने मटको अच्छे नीकू तोचने लदन एमटत्गार अदे कृष्ण संगति वार संगत ए सुख आनंद उन्नावा ने उंटे आयन अला उला अभी ना दुरद का नीति का दुरद वाड़ी संसार जीवता एलागू पनीर सुखपड़े वयस दाटीपोले चूड़म्मा अन्नी चक्कर आमरी सव्य जरूरत मगवा अटूट पोत कृष्ण इंका इला उन्ना आश्चर्य कर्मजाल रेपेदना तपूाड़को आपे शक्ति ना ले आ शक्ति उ मनुषे वाड़ की अवसर मे अभिप्रय इंट कड़प निवा बैठे तिना వాడి వయసు కోరికలను తీర్చగల మనిషిని ఎవరైనా చూసి అత్తగారు రెండో పెళ్లి వింత కాదు విడ్డూరమో కాదు ఆలోచించు వాణ్ణి ఒప్పించు ఇందులో నీ జరిగే అన్యాయం ఏమీ ఉండదు ఇంకో పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాడికి నీ మీద అభిమానం తగ్గిపోదు పైపిచ్చి పెరుగుతుంది ఏ బీదింటి పిల్లనో చేసుకుంటే మనకన సనల్లో పడుంటుంది ఏమంటావ్ ఐ నొప్పుకుంటే వాడు ఒప్పుకోడు నువ్వు వాణ్ణి ఒప్పించాలి ప్రయత్నిస్తాను प्रयत्न का पान जगे चूड़ी अम्मा अम्मा नाक स्वेटर तिनावा सिद्धु नेनु गुड़िकी वेल्तुन्ना ना तो वस्तावा ओ देवुण्णी एं कोरुकुंटावा अम्मा मी अम्मनी ओ वरं अडिगानरा अदि जरिगेटट्टु चूडमनि देवुण्णी कोरुकुंटा रा इंकोक ने अत्यौदार्य भगवंत चंपे नमस्कार चंपे आवड़े राहुल सहायवा कुर्ची तो सह ये चरव तोसे नंपे राहुल मेल सर वदना तल्ली वदने मरदी बाध्यता अलागे चंपे दुरद चिह्नाला आविटी वाल चूसावा वालू तम दौर्भाग्या कुमिलिपोतू एन्नडू चच्चिपोवालनुकोले विधि की एदुरेत्तू कष्ट ब्रतकड़ों में उन्न आनंदाने अनुभविस्तुन्नारू चावु पिरिकी वाल आयुधम ब्रतुकु धैर्यवंतुल साधनम नुव्वु चच्चिपोवालनुकोवडानिकि नी अविटितनमे कारणमैते वाल कळ्ळल्लोकि ओक्कसारि तेरिपार चूडदना आ मनुषुल्लोनि धैर्यान्नि चूडु नमस्कारम अम्मा नमस्कारम वीर राघवराव गारु बिड राहुल बाबू इला कल अदृष्ट चचिपोत मंचतना पुछिपोत समाजा बागे पूनक स्वच्छंद सेवा संस्था चला अवटिवा आश्रय वाल आत्मधैर्यानी निंपे संस्थ की गाजुक चंदाई चूरक सरपोदना युवशा की अद्यक्ष అప్పుడు నీ ఆరోగ్యం గురించి ఆలోచించే తీరికే ఉండదు నీకు అవునమ్మా తమలాంటి వారి నాయకత్వం ఆదరణ మాకు ఎంతో అవసరం కాదనకండి అలాగేనండి ఇలాంటి అభాగ్యులకు సేవ చేయడం కంటే మించిన ఆనందం నాకు ఏముంటుంది ఆగు ఒదిగా నీ ఎక్కడ తీసుకెళ్ళావు
राहुल నువ్వు నా మాట లక్ష్య పెట్టకుండా తిరుగుతున్నావు సరే ఉదయ గారిని యువసేనకో దిక్కుమాలిన సేనకో తీసుకెళ్తావా బుద్ధి లేదురా నీకు బుద్ధి లేదా అన్న ప్రశ్న ఓ కొడుకు తల్లి నడగటం మర్యాద కాదని ఊరుకుంటున్నాను చూడు యువసేన దిక్కుమాలిన సేన కాదు దిక్కుమాలిన డబ్బే లోకం అనుకునే వాళ్ళకి సింహ స్వప్నం దిక్కులేని వాళ్ళని ఆదుకునే కల్పవృక్షం నార్మే మాటకు మాట ఎదురు చెప్పడం నేర్చుకున్నావు ఇదే చివరిసారిగా చెప్తున్నాను ఆ తక్కువ రకం మనుషులతో స్నేహం మానకపోయావా తక్కువ రకం మనుషుల వాళ్ళకి మనకి ఏమిటి మాట్లాడా మనమేం చేతుతో నడిచి కాలుతో తింటున్నావా పుట్టే క్షణాన మనుషులందరూ ఒకటేనమ్మా దేవుడి అలాట్మెంట్ లో కొద్దిపాటి పొరపాటు జరిగి నువ్వు ఈ ఇంట్లో కాకుండా పక్కడో నెంబర్ లో పుట్టుంటే నీ పరిస్థితి ఏమి ఉండేది గొప్ప ఇంట్లో పుట్టడం గొప్పతనం కాదమ్మా పుట్టి గొప్ప మనసు పెంచుకోవడం గొప్పతనం వదిలేగాని నేను బయటికి తీసుకెళ్తా నా తప్పే అయితే దండించే అధికారం ఒక అన్నగారికే ఉంది ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పుకోవాల్సిన చెప్పుకుంటాను ఎంత చులకనైపోయానరా నీకు అడుగో కృష్ణుడు వచ్చేసాడు కృష్ణ రావయ్యా కృష్ణ పిల్లలు వచ్చేశారయ్యా వీళ్ళని చూస్తుంటే నాకు ఎంత సంబరంగా ఉందనుకున్నా నువ్వు పూనుకుని ఉత్తరం రాయించకపోతే ఈ జన్మలో నాకు వీళ్ళని చూసే యోగం ఉండేది కాదయ్యా అన్నయ్య ఇతని పేరు బాబీ మామగారు అబ్బాయి గ్లాడ్ టు సీ యు నమస్కారం ఓ నమస్తే ప్లీజ్ టు మీట్ యు జెనీ కమ్ హియర్ ఐ యామ్ సారీ షీ ఇస్ అవుట్ ఆఫ్ మూడ్స్ ఐ విల్ గెట్ హర్ జెనీ జెనీ పిలుస్తున్నా వీడు మనతో బాగా కలిసిపోయాడు కృష్ణ ఆ పిల్ల మాత్రం ఉలకదు పలకదు ఎప్పుడు ఓ మూల బుంగమూతి బుద్ధావతారంలా పడి ఉంటుంది జేని మీట్ అవర్ కజిన్ కృష్ణ చైతన్య హలో హలో పదండరా అందరూ టీ తీసుకుందరు గాని పదండి జేని నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదుగా అమ్మా రా రెండు బిస్కెట్లు తింది గాని జెని ప్లీజ్ గ్రానీ మాట కాదనకు అన్నయ్యని చూడగానే జెని అలా అయింది ఏమిటి నోనో మీ అన్నయ్యని చూసి కాదు జెని పెళ్లి చేసుకుందాం అనుకున్న రాబర్ట్ కూడా కొద్దిగా పొడుగులావు మీ అన్నయ్యలాగే ఉంటాడు బహుశా అతను గుర్తుకొచ్చి ఉంటాడు సరిగ్గా పెళ్లికి ముందు అతను చనిపోవడం జెని దురదృష్టం ఈ షాక్ నుంచి కోలుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది వచ్చావా కృష్ణ పనులన్నీ అయినట్టేనా అయినాయమ్మా వచ్చే వాయిదాలో మనం గెలుస్తామని ప్లేడర్ గారు ఖచ్చితంగా చెప్పారు ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చమ్మా అమెరికా నుంచి ఆ పిల్లలు వచ్చారు చూశాను ఆ ముసలావిడికి అంత పట్టుదల ఎందుకు చెప్పు డాక్టర్ చేత వాళ్ళకు ఉత్తరం రాయించి మరీ రప్పించింది కడుపును పుట్టిందని కదా కనీసం అది ఒక్క మాట అయినా చెప్పలేదు కృష్ణ అమ్మమ్మ వాళ్ళని చూడాలని చాలా కాలంగా అనుకుంటూనే ఉంది కదమ్మా అనుకుంటోంది సరే ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు నేను అసలు వాళ్ళ మీద ఈ ముసలావిడికి ఇంత ప్రేమ ఎందుకంట వాళ్ళ తల్లి ములానేగా తన పేగు తెంచు పుట్టిన కొడుకు తనకు దూరం అయిపోయాడు చూడమ్మా అమ్మమ్మ వయసు అయిపోయిన మనిషి న్యాయం ధర్మం నీ వైపునే ఉన్నా సహజంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అన్యాయం చేస్తుందని అనుకుంటారు ఇంత గౌరవంగా హుందాగా బ్రతుకుతున్న నీకే అప్రదేశం చెప్పు వాళ్ళు ఎలాగూ రానే వచ్చారు నాలుగు రోజులు మంచిగా మాట్లాడి మర్యాదగా చూసి పంపిస్తే అమ్మమ్మ కోరిక తీరుతుంది పగవాళ్ళను కూడా తన వాళ్ళుగా చూసుకుందనే గౌరవం నీకు దక్కుతుంది ఆలోచించమ్మా నిజమే కృష్ణ నీ అంత దూరం ఆలోచించలేదు నేను వచ్చిన వాళ్ళకి మర్యాద చేయలేదన్న నింద నాకెందుకు మధ్య రాత్రికే నలుగురిని పిలిచి డిన్నర్ ఏర్పాటు చేస్తాను రుకు నిద్రపోతున్నావా ఇదేమిటి అలక కృష్ణుడి మీద అలగాల్సింది సత్యభామ రుక్మిణి కాదు ఏమిటి దృక్కు రోజు రోజుకు మరీ పసిపిల్లం అయిపోతున్నావు నెల రోజులు ఏర్పాటు తర్వాత భార్య భర్తకి స్వాగతం ఇచ్చే పద్ధతి దాన్ని కుంటిదాన్ని నేను ఎందుకంటే మీకు ఎలా స్వాగతం ఇవ్వగలనండి నా మీద నీ కోపం ఉంటే ఇంకేదేనా
రోజంతా నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతూ ఉండొచ్చని పళ్ళని పుచ్చేసుకొచ్చాను. నా నేడని నేను మర్చిపోగలనా? నన్ను క్షమించండి, రాగానే మీ మనసు నొప్పించాను. ఏమిటో, మీరెప్పుడు ఇలాగే నా దగ్గర కూర్చోవాలని, నేనెప్పుడు మీ కళ్ళలోకి చూస్తూ ఉండిపోవాలని ఉంటుంది. నేను ఎలాగూ మీకు పనికిరాను, ఇంకొకరు మీ పక్కనుంటే చూడలేను. మిమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నానన్న బాధ నన్ను క్షణ క్షణం దహించేస్తుందండి. మన పెళ్ళైన తర్వాత నాలుగేళ్లలో నేను పొందిన ఆనందం అమృతం లాంటి దొరుకు. ఈ జన్మకి ఆ సుఖం ఆ సంతోషం చాలు. మాటి మాటికి నువ్వు ఇలా బాధపడుతుంటే నేను నేను సరిగ్గా చూసుకోవటం లేదేమో సందేహం కలుగుతుంది. ఏమండి, నాకు మీరు దూరం అయిపోతారన్న భయం, నేను మీకు భారం అవుతున్నానన్న ఆలోచన నా మనసును కలిచి వేస్తున్నాయండి. ఈ మనసును నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నానండి. నేనేం చేయనండి? వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, ఊపేసిపోతుంది మొదటిది, ఆ ఊపు మరువనంటుంది రెండవది. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, ఊపేసిపోతుంది మొదటిది, ఆ ఊపు మరువనంటుంది రెండవది. వయసు కోతి వంటిది. నడక కాదు నిన్ను నన్ను కలిపింది, ఈ నడవలేని పాప నాకు దగ్గరయ్యింది, ఇంకా దగ్గరయ్యింది. నడక కాదు నిన్ను నన్ను కలిపింది, ఈ నడవలేని పాప నాకు దగ్గరయ్యింది, ఇంకా దగ్గరయ్యింది. కౌగిలించుకున్న ఈ రెండు చేతులు నీ కాళ్ళు చేసి నడప నా కొత్త నడకలు. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది. నా చేయి తెలియకే ఎక్కడో తగిలెను, నీకు గిలిగింత అక్కడని అప్పుడే తెలిసెను. తొలిరేయి నా చేయి తెలియకే ఎక్కడో తగిలెను, నీకు గిలిగింత అక్కడని అప్పుడే తెలిసెను. గుర్తుందా? నవ్వుతావా? నవ్వుతావా? కిలకిల గలగల చిలకల గిలకల నవ్వు, ఇలా నవ్వుతూ ఉంటేనే నువ్వు నువ్వు. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, ఆ
మొదటి ముద్దులోనే నాకు తెలిసింది నీ మొండితను చూసి భలే ముద్దేసింది కాస్త జాలేసింది మొదటి ముద్దులోనే నాకు తెలిసింది నీ మొండితను చూసి భలే ముద్దేసింది కాస్త జాలేసింది రోజు తీరిపోని ఆ మూడు రాత్రులు ఈ రోజు మూడు పూలు ఆరు కాయలు వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది ఊపేసిపోతుంది మొదటిది